ఏపీలో కూటమి మంత్రి వర్గంలో చోటు సంపాదించుకోలేకపోయిన సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు స్పీకర్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే స్పీకర్ పదవి కోసం ఇప్పటికీ పలువురు సీనియర్ నేతలు చంద్రబాబును సంప్రదించినట్టు తెలుస్తోంది. కానీ అయ్యన్నను ఎంపిక చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పీకర్ పదవి కట్టబెట్టిన అనంతరం డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన ఎమ్మెల్యేకి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం పంతం నానాజీ, లోకం మాధవి పోటీలో ఉన్నారు. మాజీ సీఎం ఏపీలో కూటమి మంత్రివర్గంలో చోటు సంపాదించుకోలేకపోయిన సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు స్పీకర్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే స్పీకర్ పదవి కోసం ఇప్పటికీ పలువురు సీనియర్ నేతలు చంద్రబాబును సంప్రదించినట్టు తెలుస్తోంది. కానీ అయ్యన్నను ఎంపిక చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పీకర్ పదవి కట్టబెట్టిన అనంతరం డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన ఎమ్మెల్యేకి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం పంతం నానాజీ, లోకం మాధవి పోటీలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈ రోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే శాసనసభ స్పీకర్ గా అయితే చింతకాల అయ్యన్న ప్రోగ్రామ్ ప్రతిపాదించారు. చింతకాల అయ్యన్న ఇప్పటికే దాదాపుగా శాసనసభకి ఒకసారి పార్లమెంట్ ఎన్నికైనటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఏదైతే మంత్రివర్గంలో అయితే అయ్యన్న పాత్రుడికి మొత్తం మొదటగా అతనికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కొన్ని సామాజిక సమీకరణ నేపథ్యంలో అయ్యన్న పాత్ర మంత్రివర్గంలో చోటు అయితే కానీ చోటు దక్కకపోయినప్పటికీ తనకు తగినట్లు ప్రాధాన్యత గల పోస్ట్ లో కూర్చోబెడతారని అన్నటి వరకు కూడా తెలుగుదేశం శ్రేణులంతా భావించారు. ఆ విధంగానే ఈ రోజు అయితే స్పీకర్ గారు తన పేరును ప్రతిపాదించినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గతంలో 1982 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఈ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చాలా సీనియర్ నాయకులు, ఆయన 7 పర్యాయాలు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టినట్టు అనుభవం ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు చేస్తున్న కొంచెం ఒకంత అసహనం వ్యక్తం చేసినా కూడా ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు స్పీకర్ గా అయితే తనకి పదవిని అయితే కేటాయించారు. అదే విధంగా ఏదైతే జనసేన పార్టీ అంటే 21 సీట్లకి 21 ఓట్లు సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి జనసేనకి కేవలం 3 మంత్రివర్గంలో ఇవ్వటం వల్ల ఒకంత అలిగినట్లు కూడా మనకైతే సమాచారం అంటుంది. ఈ నేపథ్యం ముందుగానే గ్రహించి వారికి మరొక పదవిని ఆఫర్ చేసినట్లయితే మనకు ప్రధానంగా అందుతున్న సమాచారం. ఏదైతే జనసేనకి డిప్యూటీ స్పీకర్ గా అయితే మరొక ఆఫర్ ఇచ్చినట్లు ఇప్పటికే ఆ పేర్లు ప్రతిపాదించగలరని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే సూచించినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ ప్రస్తుతానికి అయితే 2 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి జనసేన నుంచి. ఒకటి పంతం నానాజీ, 2 లోకం మాధవి. ఈ ఇరువురులో ఇద్దరిలో ఒకరికి మాత్రం ఏదైతే ఇప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఇస్తారని చూడ ప్రధానంగా ప్రచారం అంతా జరుగుతుంది. ఆనంద్ కృష్ణ, మరి ఈ యొక్క మరి పోస్టులను డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో మరి జన సైనికుల స్పందన విధంగా ఉంది. అంటే ఏదైతే జనసేన నుంచి అయితే ఇప్పటికే అంటే 3 మంత్రి పదవులే కేవలం ఇచ్చారని చెప్పేసి ఒకంత వారి నలక పూడినట్లయితే మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గ్రహించినటువంటి ముఖ్యమంత్రి వీరి యొక్క అసంతృప్తిని గ్రహించి ఏదైతే మరొక పదవిని అయితే ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. వారిలో పంతం నానాజీ కానీ లేకపోతే లోకం మాధవి కానీ డిప్యూటీ స్పీకర్ ఇప్పటికే వారి పేరు ప్రతిపాదించాలని చెప్పి పంపినట్లు కూడా మనకి అధికారికంగా అయితే తెలుస్తుంది. కృష్ణ, మరి వీరిద్దరు పేర్లు కన్ఫర్మ్ చేశారా? అంటే డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి విషయానికి వస్తే వీళ్ళిద్దరు పేరుని ముందు వాసులో పెట్టారా, ఇంకెవరిని ఆయన ఆప్షన్ గా పెట్టారు? ప్రస్తుతానికైతే అయ్యన్న పాత్ర పేరు అయితే దాదాపుగా ఖరారే అధికారికంగా ప్రకటించడం తర్వాయి. ఏదైతే జనసేన నుంచి ఉన్నటువంటి పేర్లు అయితే ప్రతిపాదన రాలేదు. కానీ ఇతర పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రకాల ఫైనల్ అవుతుంది
థ్యాంక్ యూ కృష్ణ.